ఈ సినిమా చేస్తుంటే బాగుండేది ఆఫర్ వచ్చి పోయినటువంటి వాటి విషయాన్ని పక్కన పెట్టేస్తే కథలు నచ్చక లేకపోతే క్యారెక్టర్స్ నచ్చక రిజెక్ట్ చేసి తర్వాత అవి హిట్ అయ్యి బాధపడ్డ ఉన్నాయి కానీ మంచి క్యారెక్టర్ మిస్ అయ్యా అని అన్న ఫీలింగ్ తెచ్చిన సినిమాలు ఏంటి ఒక రెండు మూడు పిక్చర్లు ఉన్నాయి తెలుగులో ఉన్నాయి ఒక కన్నడలో ఉన్నాయి చేస్తుంటే బాగుండేది అని చెప్పినప్పుడు నేను చేయలేదు కన్నడలో ఒక పిక్చర్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ ఇంటర్మీడియట్ అనకాడమీ మాదాపూర్ ఈవెన్ మామగారు కన్నడలో నేను చేయాల్సింది నేను చేయలే అంటే చేయలేదంటే తెలుగులో అంత సక్సెస్ చూసిన తర్వాత ఎందుకు రిజెక్ట్ కాదు నేను చెప్పిన డేట్ ఇస్తాను వాళ్ళకి రేపే కావాలంటే మనం ఎలా ఎక్కడ పోతాం ఇక్కడ వేరే ప్రొడ్యూసర్ డేట్ ఎలా ఇస్తాం అదే కదా కొంతమంది అర్థం చేసుకోరు సో సైలెంట్ అయిపోయారు కన్నడ కన్నడలో బాబు బాలుగారు చేశారు బాలు ఓకే నేను యాక్చువల్లీ నాకు ఫోన్ వచ్చి డేట్ కూడా ఫిక్స్ అయింది భాష శశి కుమార్ రోల్ నేను చేయాల్సింది చాలా మంచి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఇక్కడ షూటింగ్ నేను ఊటీలో సాంగ్ లో ఉన్నా మౌళి గారి పిక్చర్ లో చెప్పాను టూ కి ఇవ్వండి నేను వచ్చేస్తాను డైరెక్ట్ గారికి కూడా చెప్పాను సరే ఇలా ఆఫర్ ఉంది రజనీకాంత్ పిక్చర్ నేను వెళ్ళాలి సార్ అంటే నీకు టూ డేస్ లో నిన్న పంపుతానమ్మా అన్నాడు చెప్తే వాళ్ళు ఒప్పుకోలే అది రజనీ డేట్ ప్రాబ్లం లేకపోతే నేను చేయాల్సి ఎనీ కాంట్రవర్సీ ఇన్ వినోద్ కుమార్ కెరీర్ అంటే ఏం చెప్తారు మీకు తెలియని కాంట్రవర్సీ నాకేం తెలుసు అండి మీరు కాంట్రవర్సీ హెడ్ 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 క్వార్టరే మీరు ప్రభు

దీనికైనా ఎక్కువ హెవెన్ ఎక్కడ ఉందండి ఆర్ ద గేమ్ చేంజర్స్ ఇండియన్ పిక్చర్ లోనే ఇప్పుడు హిందీ మార్కెట్ ఇప్పుడు అంత పెద్ద మార్కెట్ ని డమాల్ కొట్టింది బాహుబలి ఏదో ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి పోయింది ఆర్ దెక్కన్ కింగ్స్ ఆ రోజుల్లో వినోద్ కుమార్ క్యారెక్టర్స్ విషయంలో ఏ క్యారెక్టర్ వచ్చినా వెల్కమ్ అని చేశారు తప్ప దేనికి హెస్టి చేయలేదు బట్ ఆ రోజుల్లో టాప్ హీరోస్ అనేటువంటి చిరంజీవి గారు బాలకృష్ణ గారు గారు వీళ్ళతో కాంబినేషన్స్ లో ఎప్పుడు ఆఫర్ రాలేదా బాలకృష్ణ గారితో కూడా చేశాను తర్వాత శ్రీమన్ నారాయణ హీరోగా చేసిన రోజు లేదు చిరంజీవి గారు వాళ్ళతో గారు మై ఫేవరెట్ హీరో ఈ వెరీ డిఫరెంట్ స్టైల్ నాగార్జున గారు ఒక స్టైల్ బాలయ్య గారు ఒక స్టైల్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ దట్ ఈస్ తెలుగు ఇండస్ట్రీ యు కంపేర్ కృష్ణ గారితో ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ అందుకే వాళ్ళు ఆ స్టైల్ వాళ్ళు ఐడెంటిటీ ఉంటుంది వాళ్ళతో రిలేషన్ ఉండేదా పోన్ఆర్ గారితో రెండు రెండు పిక్చర్లు యాక్ట్ చేసాను

చిరంజీవి చిరంజీవి గారు గారు రిలేషన్ ఎలా బాలకృష్ణ మనం ఆయనకి డిస్టర్బ్ చేయట్లేదు కానీ ఐ ఆల్వేస్ లైక్ హిమ్ మనమే వెళ్ళిపోయే లాస్ట్ ఐ మెట్టిమ్ నేను ఒక పిక్చర్ చేశాను జయంతి పరాంజీ అండ్ రవిగా రవి ఇస్ హీరో

ఫైటింగ్ అండ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అది చిరంజీవి గారికి వస్తుంది మీరు చిరంజీవి గారిని చూస్తే అక్కడ అడిక్ట్ అయిపోతారు కొంతమంది పిక్చర్ చూస్తాం మనం వెళ్ళిపోతాం అది వేరే విషయం చిరంజీవి గారిని చూస్తే ఆ డైలాగ్ డెలివరీ ఆయన స్టైల్ ఆయన డాన్స్ అడిక్ట్ అయిపోతాయి పర్సెంట్ మీరు మనకంతా ఎక్సెస్ లేదు అక్కడ ఇంటికి వెళ్ళడం అదేం లేదు దొరికితే మాత్రం ఎక్కడైనా మాట్లాడతా బాగా రెస్పెక్ట్ ఇస్తాం ఆయన పొలిటిక్స్ లో కూడా సక్సెస్ అవ్వాల్సింది అదేదో మిస్ అయిపోయింది బట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఆంధ్రా పీపుల్ బికాస్ ఆఫ్ హిస్ మూవీస్ గుడ్ మూవీస్ ఆయన అబ్బాయి కూడా మన రామ్ చరణ్ గారు వెరీ వెల్ బిహేవ్ లేదు ఎక్కడైనా తర్వాత నమస్కారం